ఈ నెల ఇరవై నాలుగున తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు ఏపీలో తలపెట్టిన బస్సు యాత్ర కోసం వారాహి పేరిట ప్రత్యేక వాహనానికి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్లో పూజలు జరిపించనున్నారు దీనిపై జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది జనసేన అని పవన్ కళ్యాణ్ జనవరి ఇరవై నాలుగున ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శిస్తారని వారాహి వాహనానికి సాంప్రదాయ పూజ జరపాలని ఆయన నిర్ణయించారని ఆ ప్రకటనలో పేర్కొంది రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు హైటెన్షన్ విద్యుత్ తాగలు తగిలి ప్రమాదం జరగ్గా కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్టు పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారని వివరించింది అందుకే తాను తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడాన్ని ఆయన శుభ భావిస్తారని ఆ ప్రకటనలో వెల్లడించింది ఈ క్రమంలో రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన వారాహిని ఇక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు పూజా కార్యక్రమాల అనంతరం తెలంగాణ జనసేనకు చెందిన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం